नमस्ते विंटीवी लंच टाइम न्यूज़ को स्वागत नेनु मी वीएसजी प्रसन्न कुमार विवरालकु वेल्ते वरद मुंपु प्रांतालो जिल्ला कलेक्टर वै प्रसन्न वेंकटेश शनिवार विस्तृत पर्यटिंचारु वरद प्रभावित प्रांत प्रजलकु पूर्ति अंडगा निलुस्तामनी बाधितुलकु कलेक्टर प्रसन्न वेंकटेश कोन्नंत भरोसा इच्चारु బాధితులతో ఎంతో చనువుగా పలకరించి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయడంతో బాధితులు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్కు తమకు అవసరమైన అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఇచ్చిన భరోసా గిరిజనులకు ఎంతో ధైర్యాన్ని నింపింది. కోయిదా కట్కూర్ గ్రామాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ పి అరుణ్బాబుతో కలిసి పర్యటించి వరద బాధితులతో మాట్లాడుతూ వారికి ప్రభుత్వం అందించిన నిత్యావసరాలు ఆర్థిక సాయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా లేనందున 3-5 కేవీ జనరేటర్లను పంపిస్తామని అన్నారు. ఈ సందర్భంగా దుప్పట్లు టార్పాలిన్లు వాటర్ ప్యాకెట్లు పాలు క్రొవ్వొత్తులను ఈ రెండు గ్రామాల్లో బాధితులకు కలెక్టర్ పంపిణీ చేశారు. రేపటికల్లా పారిశుద్ధ్య కార్యక్రమాలను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. మరింత పారిశుద్ధ్య కార్యక్రమాలకు మరింత బ్లీచింగ్ సున్నం పంపుతామని అన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ జాయింట్ కలెక్టర్ పి అరుణ్బాబులు బురదలోనే నడుస్తూ వరదలకు దెబ్బతిన్న పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ట్రాక్టరు బైకు కాలినడకన ఆయా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. కోయిదా గ్రామ పంచాయతీలోని కాజారం కోయిదా మొదల తల్లగొండి పూసుకొండి టేకుపల్లి కకిసనూరు పెదమానుకొల్లు పేరంటాలపల్లి నివాసిత ప్రాంతాలను బైనాక్లర్స్ ద్వారా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ జాయింట్ కలెక్టర్ పి అరుణ్బాబులు పరిశీలించారు. వైద్యం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. వీరి వెంట కోయిదా సర్పంచ్ వి కాంతం జెడ్పీసీఓ రవికుమార్ డిఆర్డీఏపిడి కె శ్రీనివాసరావు విద్యుత్ శాఖ ఎస్ఈ జి శ్యాంబాబు సోషల్ వెల్ఫేర్ జేడి మధుసూదన్ రావు పంచాయతీరాజ్ ఎస్ఈ చంద్రభాస్కర్ రెడ్డి మండల తహసీల్దారు ఎంపీడీఓ పోలీసు వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి నదికి వరద ముంచెత్తడం వలన ముంపు మండలాలకు చెందిన అనేక గ్రామాల్లో వరద నీరు చేరడం అక్కడి ప్రజలు నిరాశ్రయులయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భీమవరం పట్టణానికి చెందిన తరణి ఫౌండేషన్ ఆర్గనైజింగ్ మెంబర్స్ పంజా కిషోర్, భూపతిరాజు, సురేష్ వర్మ, అప్పారావు, బాబీ రాజాల సహాయ సహకారాలతో పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్ నేతృత్వంలో ముంపు మండలాలకు చెందిన కోమట్లగూడెం, చెరువు కొమ్ముగూడెం గ్రామంలో నిరాశ్రయ కుటుంబాలకు చేయూతనివ్వడానికి ఏలూరు నుంచి తరణి ఫౌండేషన్ బృందం ఒక్కో కుటుంబానికి సుమారు 1500 రూపాయల నిత్యావసర సరుకులను పంచడానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ తరణి ఫౌండేషన్ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు వారిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ రేవు సతీష్ కుమార్ని, ఏఎన్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి శ్రీనివాస్ని అభినందించారు. తరణి ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పంజా కిషోర్, భూపతిరాజు, సురేష్ వర్మ, రాజా, అప్పారావు, బాబీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు అనేక విధాలుగా మరి ఆదుకున్నా వారికి ఇంకా తీవ్రమైన నష్టం జరిగిందని మరి భావించి అనేక స్వచ్ఛంద సంస్థలు సేవలు అందిస్తున్నా మరి అందులో భాగంగా భీమవరం చెందిన తరుణి ఫౌండేషన్ వారు కూడా మేము సైతం అని చెప్పి వాళ్ళకి వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవాలని 2 గ్రామాలని మరి ఎన్నుకోవడం జరిగింది. ఆ 2 గ్రామాలు కూడా కోమట్లగూడెం ఒకటి, చెరువు కుమ్ముగూడెం, ఈ 2 కూడా గిరిజన ప్రాంతాలకు సంబంధించిన మరి వ్యక్తులు ఉండటం, వాళ్ళందరూ ఎలాంటి మరి ఆదరణకి నోచుకోలేని పరిస్థితుల్లో మరి వారు ఉండడం వలన ఇప్పటికీ కూడా వారు సహాయ శిబిరాల్లో ఉండిపోవడం, ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతులకు వస్తున్నారు కాబట్టి మరి ఈ రోజున వారికి ఎంతో కొంత సహాయం చేయాలని తరుణి ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో పంజా కిషోర్, అలాగే భూపతిరాజు, బాబీ, అప్పారావు గారు, రాజా వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఏలూరు నుంచి మరి 10 కేజీల రైసు, అదేవిధంగా కందిపప్పు 2 కేజీలు, మినపప్పు 2 కేజీలు, బొంబాయిరవ్వ 2 కేజీలు, ఇవన్నీ దగ్గర మరి 250 నుంచి 300 కుటుంబాలకి దాదాపుగా వీళ్ళందరికీ 1500 నుంచి 2000 రూపాయలు సహాయార్థం వాళ్ళకి ఇవ్వడానికి ఈ రోజున ఇక్కడి నుంచి మరి బయలుదేరుతా ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న తరుణి ఫౌండేషన్ వారిని ఖచ్చితంగా మనందరం కూడా అభినందించాలి. నమస్కారం, నా పేరు కిషోర్, తరుణి ఆర్గనైజేషన్, భీమవరం. ఇటీవల వచ్చిన భారీ వరదల నేపథ్యంలో భద్రాచలంలో 70 అడుగులపైనే ప్రవాహం, అదేవిధంగా ధవళేశ్వరం బ్యారియర్ నుంచి 26 లక్షల పైగా ప్రవాహం వచ్చిన సందర్భంగా చాలామంది నిరాశ్రయులయ్యారు వరద నేపథ్యంలో. మా వంతుగా కుక్కునూరు మండలంలోని 2 గ్రామాలు, 2 హ్యామ్లెట్లు, చెరువు కొమ్ముగూడెం, కోమట్లగూడెం ప్రజలకి గిరిజన పుత్రులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సమిధులు వాళ్ళు, వాళ్ళకి మా వంతుగా ఈరోజు ఒక 250 కుటుంబాలకి భీమవరం నుంచి, ఏలూరు నుంచి మా తరణి ఆగ్ఞ సభ్యులు వాళ్ళకి నిత్యావసరాలు అలాగే ఇతర తినుబండారాలు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాకు వెన్నుదన్నుగా నిలిచిన మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఎన్సీ అండ్ అడ్మిన్ శ్రీ రేవు సతీష్ కుమార్ గారికి, ప్రముఖ ఎన్జీఓ నాయకులు చోడగిరి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఆర్థికంగా సహాయం చేసిన ఏఎన్ఆర్ ఇన్ఫ్రా యాజమాన్యానికి, నా తోటి సహోద్యోగులకు, నా స్నేహితులకి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మల్లాది సీతారామారావు వ్యక్తిగత వితరణతో రోటరీ నుండి ప్రభుత్వ పశు వైద్యశాలకు నీటి సౌకర్య కల్పనకు శ్రీకారం మూగజీవాల సేవలో భాగంగా మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం రోటరీ జంగారెడ్డిగూడెంకు ఎంతో తృప్తిని ఇచ్చే అంశమని తమ దాతృత్వంతో రోటరీ జంగారెడ్డిగూడెం చార్టర్డ్ సభ్యులు మల్లాది సీతారామారావుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రోటరీ అధ్యక్షులు దాకారపు కృష్ణ అన్నారు. రోటరీ జంగారెడ్డిగూడెం కార్యదర్శి ఉడా రాంగోపాల్ నిర్వహణలో జంగారెడ్డిగూడెంలోని ఏలూరు రోడ్లో ఉన్న ప్రభుత్వ పశు వైద్యశాలలో అంతర్జాతీయ రోటరీ 7 ప్రాధాన్యత అంశాల్లో 3వదైన మంచినీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతలో భాగంగా శాశ్వత సౌకర్యాల కల్పన నేపథ్యంలో పశు వైద్యశాలకు విచ్చేసే రైతులు, సిబ్బంది, ముఖ్యంగా మూగజీవుల త్రాగునీటి అవసరంతో పాటు పశు వైద్య సేవలలో నీటి వినియోగానికి ఆసుపత్రి బోరు నుండి ట్యాంకుకు, తద్వారా ఆసుపత్రి అంతటికీ నీటిని అందించే క్రమంలో పైప్లైన్ ఏర్పాటుకు 30,000 అంచనా వ్యయంతో కార్యాచరణ రూపొందించి నీటి కల్పన సేవను ఏర్పాటు చేసే ప్రారంభ కార్యక్రమం మంగళవారం ఉదయం జరిగింది. ఈ పశు వైద్యశాలలో నీటి సౌకర్యం కోసం పైప్లైన్ నిర్మాణం అవసరమని, తమ దృష్టికి సిబ్బంది తీసుకురాగా అందుకు ఏర్పాటు పనిని ఈరోజు మొదలుపెట్టామని, త్వరలో నీటి సౌకర్యం ప్రారంభించి వినియోగంలోకి తీసుకొస్తామని దాకారపు కృష్ణ తెలిపారు. అనంతరం దాత మల్లాది సీతారామారావు మరియు దాకారపు కృష్ణ
పైప్లైన్ నిర్మాణాన్ని ప్రారంభిస్తూ కొబ్బరికాయలు కొట్టగా రోటరీ ప్రతినిధులు ఉడా రామగోపాల్, గణిత ఆనంద్ ప్రసాద్, కాల్లా వెంకటరామారావు, ధనకుమార్, కుమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పశు వైద్య సేవలకు అడిగిన వెంటనే ముందుకు వచ్చి ఈరోజు నీటి కల్పన సేవకు శ్రీకారం చుట్టిన రోటరీ జంగారెడ్డి కుడుంకు మరియు దాత మల్లాది సీతారామరావుకు పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ పిఎన్వి శేఖర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. సార్ ఒకసారి ఫోటో తీసుకుంటు నా ఫోన్లో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.